పెట్టారు మా తోటి ఇలా ఇలాగా చేస్తున్నాడు మా ఇంటికి వచ్చి ఇలా బెదిరించాడు ఇదిగో సీసీ అని శ్రీ గారు చూపించారు చూపిస్తే కేసు పెట్టి ఏమన్నారు అంటే వాళ్ళు ఇద్దరిని కలపడానికి ట్రై అప్పటి వరకు మేము వీళ్ళు విడిపోతారు మాకు తెలియదు యాక్చువల్గా మాకు తెలియదు ఏదో పోలీసుల దగ్గరికి వెళ్తే వీడు ఇలా హెరాస్మెంట్ చేస్తున్నాడు ఇలా భయపెడుతున్నాడు కదా వాళ్ళు భయపెట్టి మందలు ఇస్తారు మందలు తర్వాత గొడవలు చదువులు మేము అనుకున్నాం అనుకున్నాక ఆ గారి సమక్షంలో ఆయన ఫోన్లు చేశారు పిఎస్ నుంచి వెళ్తే ఇక్కడ వెళ్ళాలా ఒక వారం రోజులు అన్నాళ్ళు చూశారు వెళ్ళ పెట్టేడికి గారికి ఒక రోజు కోపరి వెళ్ళి అక్కడెక్కడ ఉన్నాడు తీసుకొచ్చాడు వెళ్ళారు కానిస్టేబుల్ మొత్తం మీద మా అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళారు పలానా చోట తాడి చెట్ల పాలనలో జంక్షన్లో అక్కడ దొరికినంటే తీసుకుని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈ మందల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా కూర్చోబెట్టి నువ్వు రేపు ఉదయం రేపు ఉదయం రేపు ఉదయం ఎప్పుడు మీ తల్లిదండ్రులు తీసుకుని రావాలి అని చెప్పి పంపించారు పంపించిన తర్వాత వీళ్ళు మళ్ళీ రెండో రోజున ఎప్పుడూ వచ్చి శ్రీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక లాయర్ దగ్గర నుంచి కాల్ చేయించారు ఏంటంటే శ్రీగారు ఏమన్నారంటే నీ పని ఏంటయ్యా ఇక్కడ నీ లాయర్ పని అని ఉంటే నీ కోర్టులో ఉంటుంది ఇది నా పని నేను చేస్తాను మీరు ఫోన్ పెట్టేయండి అని చెప్పాడు ఆయన అన్నీ సీసీ ఫుటేజ్లు అన్నీ చూపించాను ఆయన మందలించాడు మందలించి సరే అమ్మా చూద్దాం ఇంకోసారి అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్ళండి అమ్మ అంటే మా అమ్మాయి అందరూ నాకు షూట్ వస్తే నా వెంటబాడు వెళ్ళాము అని వెళ్ళమ్మా నేను ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ఈసారి ఇలాంటి ఎలిగేషన్ అని వస్తే నేను చూసుకుంటానని చెప్పాడు అంటే అలా కాదు ఇది యాక్చువల్గా శ్యామ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్తో పాటు నైట్ ఇంటికి వచ్చారని చెప్పారు కదండి ఆ టైంలో మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉన్నారా మా పిల్లలు ఎవరు లేదు మేమైతే మేము ఎందుకు కంగారు పడ్డామంటే ఇప్పుడు పిల్లలు ఉంటే డోర్ తీద్దాం మా కొద్దిగా ధైర్యం తర్వాత సరే సరే ఐష సరే సరే కానీ తర్వాత మళ్ళీ అంటే పాప ఇప్పుడు పెందుర్తి సిఐ గారితో ఫోన్ లో మాట్లాడిందా లేకపోతే తను వచ్చారా మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి పెందుర్తి పోలీస్ స్టేషన్కి అమ్మాయి ఫోన్ చేసింది అమ్మాయికి ముందే మ్యాటర్ తెలుసు కదా వెళ్తాడని గూగుల్లో సెర్చ్ చేసి పెందుర్తి పోలీస్ స్టేషన్ అని వస్తాను కదండి వచ్చినప్పుడు చేశారు చేసిన తర్వాత వీళ్ళు ఇదంతా ఒక అరగంట ఫార్టీ మినిట్స్ ఉండి వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు వచ్చి మాకు కాల్ చేశారు మా నెంబర్ ఇస్తే వాళ్ళకి మా అమ్మాయి మా నెంబర్ ఇస్తే కాల్ చేస్తే సరే సార్ ఇప్పుడే వెళ్తున్నారండి రోడ్డు వరకు వెళ్ళి ఉంటారని చెప్తే రోడ్డు వరకు వెళ్ళారు మళ్ళీ వచ్చారు అమ్మాయి సార్ కానీ వస్తే మాకు కాల్ చేయండి అన్నారు తెల్లారి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు అంటే అలా కాదు మీరు ఇందాక పాప అంటే సిఐ గారితో నాకు షూట్ ఉంది నేను వెళ్ళాలి అంటే వెళ్ళమ్మా అని అన్నారు కదా అప్పుడు వచ్చిందా మీ పాప రాలేదండి రాలేదు రాలేదు ఇదే అండి వాళ్ళు వచ్చింది సిసి కెమెరా వచ్చి నాకు ఎనిమిది పుట్టేదీలు ఉన్నాయండి వాళ్ళు ప్రతి ఫ్లోర్ లో ఉన్నాయి ఇవి ఇవ్వండి ఇస్తాను వారం రోజులు తిరిగినా మేము రాలేదండి అమ్మాయి ఇక్కడ తిరిగినా రాలేదు అబ్బాయి రాకపోయేటప్పటికి సార్ మరి నాకు షూట్ ఉంది నేను వెళ్తున్నాను సార్ మీరు పిలిపించి మాట్లాడిన అంటే అమ్మాయి లేదు కానీ మేము వాళ్ళ పేరెంట్స్ వచ్చారు తర్వాత మీ అమ్మాయి ఐశ్వర్య ఇక్కడికి వచ్చారా వచ్చారండి కేసు పెట్టాడండి తనే పెట్టాలి కాబట్టి తనతో తనే పెట్టింది నా తల్లిదండ్రులని ఇలా కూడా రాత్రి ఇలా ఛాలెంజ్ చేసి చంపేస్తానని ఒంటికొచ్చాడు సార్ రోజు నన్ను ఇలాగ టార్చర్ పెడుతున్నాడని ఇక్కడ కంప్లైంట్ పెట్టింది యాక్చువల్గా నిన్న నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కువ టార్గెట్ చేసింది మిమ్మల్ని అండి అంటే యాక్చువల్గా ఆ అమ్మాయికి నా నేనంటే అభిమానం ప్రేమ ఉంది నాతో కలిసి ఉందాం అనుకుంటుంది కానీ వాళ్ళు డబ్బు మనుషులు అంటే ఆయన అన్న మాటలే నేను చెప్తున్నాను అంటే వాళ్ళ వెర్షన్ మాత్రమే చెప్తున్నాను నేను ఇక్కడ మిమ్మల్ని కించపరచాలని కాదు సో వాళ్ళ అమ్మగారు దీనికి కొంచెం ఆజ్యం పోసారు అన్నట్టు అంటే వాళ్ళ చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు డబ్బు మనుషులు అంటే డబ్బు లేకుండా ఎలా బ్రతుకుతారు సార్ ఇప్పుడు భార్యని భర్త పోషించాలా లేకపోతే భార భర్త భార్యని పోషి ఎవరు ఎవరిని పోషిస్తారు ఒక మాట చెప్పండి భర్త భార్యనే కదా పోషిస్తాడు ఒక ఆడపిల్లని ఇచ్చుకున్నాము అంటే వాళ్ళు మాకు ఈ జాబ్ ఉంది ఈ బిజినెస్ ఉంది ఇంత ఇన్కమ్ వస్తుంది ఇవన్నీ చెప్తే నా కూతుర్ని పోషించగలడా జీవితకాలం రేపు ఒదుటి రోజులు వెనక తిరిగి చూడకుండా నా బిడ్డ బ్రతుకుతుందా లేదా అని ఆలోచించి హ్యాపీగా ఉంటుందా లేదా అనే కదా ఉంటుంది ఇది అంతా బాగుంది బ్యాక్గ్రౌండ్ అంటేనే కదా ఆడపిల్లని ఇస్తారు అవన్నీ చెప్పినవి లేవు కాబట్టి మేము అడగటం జరిగింది అంతేకాని డబ్బు మనుషులు అంటే మేమన్నా వాళ్ళని లేని డబ్బు అన్న మేము డిమాండ్ చేసామా మాకు ఇస్తాడా ఉంటే తన భార్య బిడ్డల్ని తన కుటుంబాన్ని చూసుకోగలుగుతాడు తన దగ్గర అది లేనప్పుడు ఇలాగ అబద్ధాలు చెప్పేందుకు పెళ్లి చేసుకుని టార్గెట్ పెళ్లి చేసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి ఆ పిల్లకి ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత తన తండ్రి ద్వారాగా తనకు అన్నీ తెలిసిపోయిన తర్వాత ఇక్కడ ఏమీ లేదమ్మా నీకు ఇక్కడ జాబ్ ఉంది నీకు బిజినెస్లు ఉన్నాయి మేము మాకు అక్కడ అది ఉంది ఇక్కడది ఉందని చెప్పిన వాళ్ళు రెండు నెలల ముందు పెళ్ళి అయిపోయిన తర్వాత పదహార రోజున ఒక తండ్రి కొత్తగా పెళ్ళైన కోడలికి అమ్మ జాగ్రత్తలు చెప్తారు కానీ ఆ తండ్రి అలా చెప్పలేదండి ఏమని చెప్పాడు హైదరాబాద్ వెళ్ళిపోయేటప్పుడు అమ్మ నా కొడుకు సరిగ్గా ఉండడు నా కొడుకు ఎక్కడ ఉంటాడో ఏ టైంలో ఏం చేస్తాడో ఎక్కడ ఉంటాడో తెలీదు వాడికి ఎంత జీతం వస్తుందో కూడా నాకు తెలియదు వాడు చేసే బిజినెస్లు తప్పుడు ఆ జీతం ఎంతో తెలియదు నాకు నువ్వు తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదైనా ఉద్యోగం వేయించుకోమ్మా నువ్వు చూసుకోమ్మా అంటే పెళ్ళైన పదహారు రోజులకే ఒక ఆడపిల్లకే భర్త బాధ్యత ఒక తండ్రి తన తండ్రి అబ్బాయి తండ్రి మీ అమ్మాయితో అలా చెప్పారా అబ్బా చెప్పాడండి ఆయన హైదరాబాద్ వెళ్ళే రోజున అసలు తగు రావటమే ఫస్ట్ ఎక్కడ భోజనాలకు వెళ్ళొచ్చారని అన్నాను కదా అక్కడ భోజనాలకు వెళ్లే ముందు జరిగిన డిస్కషన్ ఇది ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోజు తన తండ్రి చెప్పాడు నువ్వు బాధ్యత తీసుకుని నువ్వు ఇక్కడ ఏదైనా జాబ్ ఏం చేసుకున్నావు హైదరాబాద్లో అక్కడ చూసుకోండి అమ్మా అక్కడ ఇద్దరు ఉండమ్మా అని చెప్పాడు అని అంటున్నారు కదా ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఎక్కడ ఉంటాం కదా అది ముందు చెప్పాలి కదా మరి పెళ్ళికి ముందు చెప్పాలి ఒకటి వాళ్ళ అమ్మాయి ఇది చెప్పాలి తిన సరే ఉండట్లేదు తన నువ్వు సరిగ్గా చూసుకోగలవా అమ్మా నువ్వు ఇక్కడ జాబ్ వేయించుకోండి మీరు లేదా బిజినెస్ చే పెట్టించుకోండి అని అవన్నీ ముందు చెప్పాలి మేము చేసుకోగలమా తను జాబ్ చూసుకోగలదా లేదా మేము బిజినెస్లు పెట్టించగలమా లేదో మేము ఆలోచించుకుని మాకు నచ్చితే ఒప్పుకుంటాం లేదు పెళ్ళి అయ్యేదాకా మాకు అక్కడవి ఉన్నాయి మాకు ఇక్కడవి ఉన్నాయి రెండు లక్షలు ఏమో బిజినెస్లో వస్తాయి శాలరీ ఏమో ఎంత వస్తుంది జాబ్ వస్తుంది ఇక్కడేమో మూడు వందలు స్థలం ఉంది అక్కడేమో రెండు ఎకరాల పొలం ఉంది నా దగ్గర ఏమో కోటి రూపాయలు ఉన్నాయి నేను ఎల్లు ఇచ్చేస్తాను పెళ్లి చేసిన మూడు నెలల టైం అని అన్న తర్వాత అసలు ఏమీ లేవని తెలిసిన తర్వాత ఎలా ఉంటుందండి ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా అడగరాయ్యే తల్లిదండ్రులు ఐశ్వర్య ఏం చదువుకున్నారమ్మా అమ్మాయి డిప్లొమా చేసిందండి డిప్లొమా డిగ్రీ చేసిందండి నీ నా ప్రొఫెషనల్కే నాకు ప్రాజెక్ట్ కావాలని నేను ఎవరికి కాల్ చేసి అడుగును నాకు ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నాకు ప్రాజెక్ట్ ఉందంటే నాకు ఆ స్టోరీ నచ్చితే నేను ఒప్పుకుంటాను అంతేగాని మా ఆయనకు ఉద్యోగం కావాలని నేను వెళ్ళిన అది ఆ ప్రొఫెషనల్ కాదు కదా ఎలాగ అడుగుతాను మా అయ్యగారు మీరు ఇక్కడ ఉన్నారు తల్లిదండ్రులు తనకు జాబ్ ఉంది బిజినెస్ ఉంది నేను అక్కడ తీసుకెళ్ళిపోయి ఏం చేసుకుంటాను మా అయ్యగారు అంటే లేదమ్మా మీరిద్దరు చోట ఉండాలి అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉంటాం మంచిది కాదని అంటే పెళ్ళికి రెండు నెలల ముందు మీరు సంబంధానికి వచ్చినప్పుడు నేను చెప్పాను కదా ఈ సిచ్యువేషన్ రాకూడదనే కదా చెప్పాను నేను అంటే ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల మీరు అడిగారు అడిగారు సో అది డబ్బు అడగలేదండి తను తన కోళ్ళకి చెప్పుకున్నప్పుడు తన కోళ్ళు అడిగింది మా అమ్మాయి అడిగింది అడిగిన తర్వాత సరే మా టైం అయిపోతుంది కానీ చేస్తున్న ఎలిగేషన్ చాలా తీవ్రమైన ఎలిగేషన్ అమ్మా అక్కడ అక్కడ హైదరాబాద్ లో అంటే దయచేసి నన్ను క్షమించండి తప్పుగా మాట్లాడారు అంటే ఎందుకంటే ఆయన చేసిన ఎలిగేషన్ మీద మీ మీ వరకు వచ్చిందా లేదా అని అమ్మాయి ఐశ్వర్య వేరే ఆయనతో సన్నిహితంగా ఉండడం నేను చూసాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పి ఆయన పదే పదే అది ఉన్నారు ఏంటమ్మా అంటే అంటే అలాంటి కామెంట్స్ వినేటప్పుడు లక్తే పదే పదే చెబుతున్నాడు ఆయన అన్నాడు కాబట్టి మీరు పదే పదే ప్రూఫ్ అడగలు కదండి మీ మీడియా అంతా మీడియా ఏం చేస్తుంది ఒక్క ఛానల్ బాధ్యత లేదా పదే పదే చెప్తున్నావు ప్రతి ఛానల్లో ఇదే డైలాగ్ చెప్తున్నావు ఏదో ఎదవా ప్రూఫ్ అని అడగాలి కదా మేము అడిగామండి మేము అడిగాం మేము ప్రూఫ్ అడిగాము అడిగితే ఆయన ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నాడంటే నన్ను చూసి వాళ్ళిద్దరూ వెళ్ళి తలుపు గడియ పెట్టుకున్నారు నేను బయట నుంచి చాలాసార్లు పిలిచాను వాళ్ళకి రా ఏం పర్వాలేదు కొంత కోపడ్డాను నేను ఫస్ట్ తిట్టాను తర్వాత పర్వాలేదులే రా బయటికి రా ఏదో సాల్వ్ చేసుకుందాం అని అడిగాను కానీ రాలేదు అంతలోకి మీరు అంటే అమ్మాయి వాళ్ళ మదరు నాకు కాల్ చేసి నువ్వు ఒక లేబర్ వాడిలాగా అక్కడ గొడవ చెయ్యొద్దు అక్కడ అఫీషియల్స్ ఉండే కాలనీ అది మంచి ప్లేసు నువ్వు అలాంటి గొడవలు చేయొద్దు మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో తర్వాత నువ్వు వైజాగ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడని అన్నారని ఆయన మాతో అన్నది అదంతా అవాస్తం అండి ఏ భర్త ఏ భార్యనైనా కానీ చూసంగానే వాళ్ళు తలుపేసుకునేదాకా ఆగుతాడా చెప్పండి నేను చూస్తున్నాం వాడు ఫ్రాడ్ వాడు అనుమానం చేయొచ్చు ఆయన కొట్టే ప్రయత్నం చేయొచ్చు ఆపే ప్రయత్నం చేయొచ్చు ఫోటో తీయొచ్చు వీడియో తీయొచ్చు ప్రతిదీ దగ్గి నుంచుంటే నీకు అన్ని వీడియోలు ఉన్నప్పుడు నీ చేతిలో రెండు ఫోన్లు ఉన్నప్పుడు ఒక వీడియో ఎంత తీయలేదు ఫోటో ఎందుకు తీలేదు వాళ్ళ సిగరెట్లు ఉన్నప్పుడు ఎందుకు తీయలేదు ఎవరితోటో పెళ్ళి ఉన్నట్టు ఫోటో ఉన్నప్పుడు ఎందుకు తీయలేదు ఎవడో వెళ్ళిపోతున్నప్పుడు ఫోటో తీయలేదు నువ్వు మొగుడువా మగవాడువా అసలు ఏంటి నువ్వేంటి నువ్వేం చేద్దామని అయిపోయింది సరే ఆ రోజు తీయలేకపోయావు వచ్చిన మూడో రోజున అది ప్రూవ్ చేయలేకపోయావు మూడో రోజున నాకు నాలుగో రోజున నాకు ఇంత చాటపార్తా మెసేజ్ ఎలా టైప్ చేసి పంపించావు నేను అది మీకు పంపిస్తాను సార్ చూసానండి ఇందాక మిమ్మల్ని క్షమించి క్షమించమండి లాస్ట్ లాస్ట్ అండి మీ కాళ్ళు పట్టుకుంటాను యాక్చువల్గా ఆ మెసేజ్ నాకు ఆయన చూపించాడు చూపించినప్పుడు నేను అడిగాను అంటే ఏమి జరగబోతే ఎందుకు ఆ విధంగా మీరు పంపించారు అని కూడా అడిగాను నేను అంటే లేదు అవతల వాళ్ళు నేను ఆ కోపంలో ఏదో కొన్ని మాటలు అని ఉంటాను దానికోసం వాళ్ళని క్షమించమని అడిగాను అని చెప్పాడు ఇప్పుడు అలాంటి టైంలో ఒక భర్త ఎవడతోడో చూసినప్పుడు అసలు ముగుడు అన్నవాడు కాళ్ళు చేతి లేనోడు చలనం లేనోడు కూడా అండ్ కొట్టే ప్రయత్నమో తిట్టే ప్రయత్నమో చేసి ఒక వీడియో పట్టుకుని మనం ఎవరు వద్దన్నా కాదన్నా నేను ఫోన్ చేసేస్తే ఆగిపోయే అంత గొప్ప మగోడు ఈ సృష్టిలో ఎవడో లేడండి ఇది ఎప్పుడు జరిగింది ఈ సిచ్యువేషను నాలుగు నెలలు అయింది హైదరాబాద్ వెళ్ళి గొడవ పెట్టుకుని వచ్చేసి మేము కంప్లైంట్ పెట్టి ఆడ మా ఇంటికి వచ్చే అబ్బాయి మాకు తలుపు కొట్టి అద్దరిత్రికడా మేము కేసు పెట్టి ఇవన్నీ జరిగిపోయి ఐదు నెలలు అయింది నువ్వు ఐదు నెలలు తర్వాత నేను ఎవరితోటో చూశాను నేను బీరువా తీసాను నేను బీర్వాల సిగరెట్లు చూసాను నేను అవి చూశాను అసలు మనిషి అనేవాడు అనేవాడు నేను ఒక అత్తగా మాట్లాడట్లా చాటి ఆడదానిలాగా ఇంకొక ఆడపిల్ల మీద వేసిన అలిగేషన్ వల్ల నా కూతురు నా స్థానంలో తన తల్లి ఉన్న తన కూతురు మీద తన అల్లుడు వేసినా కూడా తన తల్లి కూడా ఇలాగే మాట్లాడుద్ది మాకు ప్రూఫ్ కావాలి మాకు ప్రూఫ్ చూపించమనండి అతను ఏదైతే కామెంట్ చేశాడో వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండగా నేను చూసానో పట్టుకున్నానో అని అన్నాడు దానికి ప్రూఫ్ అనేది ప్రూఫ్ చూపించాలి ఈ అమ్మాయి మీద వేసిన బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ అన్ని కూడా తన నోటితో తను ఒప్పుకోవాలి భగవంతుడు అన్నవాడు ఉన్నాడు సార్ ముస్లిమ్స్కి అయినా ఒక అల్లా ఉన్నాడు జీసస్కి క్రైస్తవులకి ఒక జీసస్ ఉన్నాడు హిందువులకి భగవద్గీత ఉంది రాముడు ఉన్నాడు ప్రతి మనిషికి ఈ సృష్టిలో ఒక భగవంతుడు ఉంటాడు ఆత్మ అనేది ఆత్మలోనే ఉంటాడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు వాడుకంటూ ఉంటే ఒక భగవంతుడు మనస్సాక్షి మీద ఒట్టేసుకుని ఇవన్నీ చేయమనండి సర్ ఈ మీడియా సమక్షంలో చెప్తున్నాను నేను నా పిల్లలు భగవంతుడిని ఎక్కువ వాడుతున్నామంటే నేను ఆ విలువలతో పెంచాను భగవంతుడు అన్నవి ఈ రోజు నేను అనుభవించడానికి నూరంతులు అనుపిస్తారు వాళ్ళు చూస్తారు అమ్మా యాక్చువల్గా ఇది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏ తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితులు ఎదురే వాళ్ళని కోరుకోరు ఏ బిడ్డకి అలా జరగాలని ఎవరు కోరుకోరు ఏ అంటే మీరైనా కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులైనా కావచ్చు అంటే ఇలాంటి పరిస్థితి ఇప్పుడు అంటే మీ అమ్మాయి ఒక సెలబ్రిటీగా చూద్దాం అనుకున్నారు కానీ ఒక రాంగ్ తోని ఇప్పుడు సెలబ్రిటీగా అయ్యింది ఆమె ఆమె కోసం ప్రపంచం అంతా తెలిసింది కానీ ఒక రాంగ్ కాజు అంటే దాని మీద ఒక పోరాటాన్ని నడుస్తుంది సో ఇది తెలిసినప్పుడు ఒక తల్లి మనసుగా మీకు ఏంటమ్మా ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది సార్ చచ్చిపోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఎందుకంటే నా కూతురు ఆ చంపేస్తుంటే చంపేసి ఉంటే రెండుసార్లు సూసైడ్ అయ్యడం చేసుకుందండి నా కూతురు ఈ ఇలాంటి అలిగేషన్లో ఇలాంటి మాటలు ఇలాంటి మాటలు డైలీ ఫోన్ చేసి టార్చర్ ఒక రోజు రెడ్ శివరాత్రి అంత క్రితం రోజున థర్టీ ఫస్ట్ నైట్ అందరూ థర్టీ ఫస్ట్ నైట్ తెల్లవారి పెద్ద పండగలా చేసుకుంటా ఉంటే ఆ రాత్రి అంతా నువ్వు కూతురు జాగారం చేసిందండి రెడ్ పెయింట్ చేసుకుని ట్రైన్ దగ్గరుండి ఇంజిన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ పెట్టి నువ్వు ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడబోతే నేను చచ్చిపోతాను శ్యామ అండి ప్రతిరోజు దానికి ముందు మాట్లాడలేదమ్మా ఈ గొడవ అయిన కానించి అలాగ పది పదిహేను రోజులు టార్చర్ అండి ఆరు రోజులకోసారి వారానికి ఒకసారి ఐదు రోజులకోసారి అడుగు అతనికి గుర్తొచ్చినప్పుడల్లా అర్ధరైతున్నారు వాళ్ళ ఫ్రెండ్లతో ఫోటోలు కాల్ చేయించడం చెప్పించడం ఈ వీడియో ఆడియో అన్నీ పంపించడం వాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడించటం రకరకాల ఫోన్ నుంచి మా దగ్గర ఏ టూ జెడ్ అన్నీ ఉన్నాయి సార్ అంటే మీరు అన్నారు చాలా బాధాకరమైన విషయం మీరు చెప్పారు ఇందాకలా టూ టైమ్స్ సూసైడ్ చేసుకోబోయింది ఇలాగని అంటే యాక్చువల్గా ఏ ఏ తల్లి సహించలేదు ఏ తల్లిదండ్రులు అలా కోరుకోరు పిల్లలు ఎప్పుడు అలా ఉండకూడదని అవ్వాలని అంటే ఎందుకమ్మా పరిస్థితులు ఎప్పుడు అంటే దానికోసం యాక్చువల్గా మీరు అంటే మీరు చెప్పింది నిజం అనుకుంటే వాళ్ళ పెద్దలతో చెప్పడం జరిగిందా మీ అబ్బాయి వలన లేకపోతే ఈ కాజ్ వలన ఈ విధంగా జరిగిందని ఎందుకు ఈ ఈ పరిస్థితి తెచ్చుకోవాల్సింది అని అంటు వచ్చింది అని అంటున్నారు కదా సార్ తోడబుట్టిన తమ్ముడికి ఈ అమ్మాయి భార్యాభర్తలు అన్నాక గొడవలు వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం లేదా బ్లాక్ చేసుకుంటారు ఏదో చేసుకుంటారు అలా అలకలతో కోపాలతో కూడింది నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే ఒక ఆడపిల్ల దాన్ని తీసుకోవడం టైం పడుతుంది ఒక భార్య ఏదైనా భరిస్తుంది కానీ అనుమానిస్తే భరించలేదండి తప్పు చేసిన వ్యక్తే అనుమానిస్తే భరించలేనప్పుడు తప్పు లేనప్పుడు అనుమానిస్తే అది పదహారు రోజులకి తన భర్త అనుమానించి నోటుకు ఏదొస్త మాట్లాడితే నీకు ఎవరిది ఇంతమంది పిన్ని ప్రాజెక్టులు చేసావు మూవీస్ చేసావు సినిమా సీరియల్ చేసావు ఎవరితో ఏంటి నీ ఎక్స్పీరియన్స్ అని ఓ భర్త భార్యని అడిగితే ఎవడ సహిస్తాడండి ప్రతి రాత్రి అర్ధరత్రిగా ఫోన్ చేసి నా కొడుకు ఈ అమ్మాయి ఫోన్ తీయకపోతే నా కొడుకు ఫోన్ చేసి నీ అక్క ఉందా లేదా ఎవరితో వెళ్ళిపోయిందా బెడ్రూమ్లో ఉందా లేదా పైన ఎక్కడ పైన ఉందా కింద ఉందా ఏ రూమ్లో ఉంది వీడియో కాల్ చేసి నా కొడుకు చూపించమని నా కొడుకు చూపించాలి మరి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆడపిల్ల చచ్చిపోయే స్థితికి రాకపోతే తన ప్రపంచానికి ఒక సెలబ్రేట్ కానీ మనిషే కదా ఒక ఆడపిల్ల కదా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళ అబ్బాయి పేరెంట్స్ చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది సార్ ఫోన్లు చేసి మాట్లాడేము నీ కొడుకు ఇలా చేసాడు ఎలాగంటే మేము మందలిస్తాము మేము వాడు అలా పెరిగాడు ఇలా పెరిగాడు ఒక్కగానొక్కడమ్మా కా కొంచెం లేకలేక పుట్టాడు లేటుగా పుట్టాడు మాకు అందుకని కొంచెం గారంగా పెంచాము ఆడు ఏదంటే అది జరిగిపోవాలి కొంచెం మొరటతనంగా ఉంటాడు పెళ్ళైతే అయితే మారతాడని చేసామమ్మా ఈ తప్పు కాయమ్మా ఈ సారి చూడండమ్మా ఒక అవకాశం ఇవ్వండి అమ్మా అని పది మందిని వేసుకుని ఇంటికి వచ్చారండి ఇంటికి వస్తేనే ఇంటికి వచ్చుకుని నా కొడుకు చేసిన తప్పు నా తప్పు అనుకోండి అని నా కాలు పట్టుకుంటాకి వచ్చింది మా ఏప్రాలో నువ్వు మీరు పెద్దవాళ్ళు నాకంట మీ కొడుకు చేసిన తప్పు నేనెందుకు కాళ్ళు పట్టుకోవాలి నా కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి చిచ్చిచ్చి మీ ఇలా ఇలాంటి పెంపకం పెంచి ఇలాంటి పెళ్లి చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావు నువ్వు నన్ను టచ్ చేయడానికి కూడా వీల్లేదని నేను దూరంగా వెళ్ళిపోయానండి నా పది నా అపార్ట్మెంట్లో పది ఫ్యామిలీలు జనాలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ పది మందిని వేసుకొచ్చిన రోజున మీరు ఆ రోజు వాళ్ళు తప్పు కాయడానికి ఆవిడ వచ్చి మీ కాళ్ళు పట్టుకోపోతే గుండెల మీద తన్నారని కూడా ఆవిడ చెప్పాను అదే అండి ఆ దానికి ఇస్తున్నాను అది నాకు కాళ్ళు పట్టుకోబోతుంటే నేను పట్టుకోలేదే ఆడదానండి ఎగిరి గుండెల మీద తన్నే అంత దరిద్రమైన హీన స్థితి నాది మర్యాద కాదు నా నేను ఆ సంస్కృతిలో పెరిగి పెరగలేదండి నేను సాంప్రదాయాలు విలువలు తెలిసిన దాన్ని నా ఎంత గోడుని బాధని దుఃఖాన్ని దిగమింగుకుని ఏడ్చి ఎలాంటి స్థితిలో కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని చెప్పిందంట ఆవిడ ఇక్కడ టీలు మంచి మంచినీళ్ళు ఇచ్చానండి డ్రింకులు వాళ్ళు డ్రింకులతో ఉన్నానండి ఇప్పుడు అనుకోకుండా సడన్గా వచ్చారు ఆవిడ ఏంటి ప్రతీది అలగేషన్ నైటితో వచ్చి కూర్చున్నానంట ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు నైటీ కట్టుకోవడం తప్పేండి ఇప్పుడు సడన్గా వస్తారు నైట్లతో నేను మీ వచ్చారు పది మంది పెద్ద మనుషులు నేసుకుని వాళ్ళు అమ్మ నేను పట్టుచేర కట్టుకుని వస్తాను కూర్చోండి నేను వెళ్ళి రెడీ అయ్యి రానండి నేను కూర్చోబెట్టి కాదు కదా అపార్ట్మెంట్లో పది మంది అలాగే సడన్గా ఈ టైంలో వస్తే తోటే వస్తారు అందరూ అది కూడా తప్పే తాంబోలు మేము లేని గతిలో ఉన్నానా నేను నా పుట్టుపర్వత్రా నా జాతకు నా జిల్లాకి వెళ్ళి నా వెళ్ళి చూసుకురమ్మనండి అలాంటి సాంప్రదాయం అలాంటి సంస్కృతులు నేను లేనండి ఇంకోటి ఇంకో రెండు క్వశ్చన్లు నేను అడిగి ఇంక్లూడ్ చేస్తాను యాక్చువల్గా అతను ఎలిగేషన్ చేసినవి రెండు ఉన్నాయమ్మా అంటే తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి బాగా ఇదైన తర్వాత ఒక లాయర్ గారిని అడ్వకేట్ని ఎవరినో మీరు కన్సల్ట్ చేశారు ఐశ్వర్య గారు మీరు మీరు నాకైతే తెలీదు ఒక లాయర్ వాళ్ళ తరఫున వచ్చారు వాళ్ళ తరఫున వచ్చారు ఆవిడ పేరు వద్దు పేరు నేను చెప్పదలుచుకోలేదు సరే సరే నా మీరు చెప్తే చెప్పండి కానీ నా నాకు తెలీదు సరే ఒక లాయర్ గారు వచ్చారు కానీ ఆవిడ కౌన్సిలింగ్ నా ఒక్కడికే విష్ణు స్కూల్ అని చెప్పి అక్కడెక్కడ తాడి చెట్ల వాళ్ళని సమ్థింగ్ ఎక్కడో ఉంది ఆ విష్ణు స్కూల్ దగ్గర కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ మేడం ఒకరే నా ఒకరికే ఇచ్చారు అప్పుడు కూడా ఒక ఫిల్తీ లాంగ్వేజ్ అంటే కొంచెం బూతులు నన్ను భయపెట్టారు అన్నట్టు ఒక ఎలిగేషన్ లేదు సార్ నేను చెప్తాను అయితే వన్ మినిట్ అండి అసలు ఫస్ట్ లాయర్ అనే ఎలిగేషన్ తెచ్చి తెచ్చుకున్నదే అండి సరే మనకు కా మన అమ్మాయికి కాపురం కావాలి అప్పుడే ఎన్నో రోజులు అవ్వలేదు అని మేము ఒక లాయర్ని కన్సల్ట్ చేస్తాం సార్ చేస్తే ఇలా ఇలా ఉందమ్మా పరిస్థితి ఇలా ఇలా ఇన్ని రోజులు అయ్యింది అబ్బాయి ఇలా ఇలా మాట్లాడుతున్నాడు సెకండ్కి ఆ మాట్లాడుతున్నాడు ఒక సెకండ్ మాట్లాడినది రెండో సెకండ్ ఎక్కువ లేదు ఏం అమ్మా మేము ఇలా కంప్లైంట్ పెట్టేద్దాం అనుకుంటున్నాం దిశలో అంటే ఆవిడేమన్నారంటే అది కాదమ్మా మీరు దిశలో కంప్లైంట్ ఇవ్వడం కాదు ఆ అబ్బాయి మైండ్ సెట్ అసలు ఏంటి తెలుసుకోవాలి నేను అంటే నేను వస్తాను అంటే హైదరాబాద్లోనే ఇక్కడ ఆవిడే కానీ హైదరాబాద్లో ఉంటున్నారండి ఆవిడే అని చెప్పేసి మా పాప అక్కడే ఉంది కాబట్టి మా పాప కూడా అవును తీసుకు తెచ్చుకున్నారు తీసి తెచ్చుకుని నేను కౌన్సిలింగ్లు ఇస్తాను ఆ అబ్బాయి సరిగా లేకపోతే మెంటాలిటీ ఒకవేళ ఎక్కడైనా వేరే అనుమానాలు ఏంటి అతని ఉద్దేశం ఏంటి ఎలా ఉంది తెలుసుకుంటాను నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఒక అండర్స్టాండింగ్ వద్దాం అప్పుడు వాళ్ళ పెద్దలందరిని పిలుచుకొద్దాం అని పోస్టే ఆవిడ అడిగారండి మీ ఫ్యామిలీ ఎక్కడ అడిగారు ఇలా అనుకున్న తర్వాత హైదరాబాద్లో ఉండంగానే అవి కూడా వీడియో ఆడియో ఉన్నాయండి మా పాప దగ్గర లాయర్ గారితో మాట్లాడి ఆడియో ఉన్నాయండి మా పాప దగ్గర అన్న తర్వాత ఆవిడని కన్సల్ట్ చేసిన తర్వాత అయితే మీ హస్బెండ్ నెంబర్ నాకు ఇస్తే అమ్మ నేను మాట్లాడతాను నిన్ను కాన్ఫరెన్స్లో తీసుకుంటాను అప్పుడు మళ్ళీ నేనేం మాట్లాడానో నేనేం మాట్లాడాలో తెలియదు కదా నువ్వు వినాలి కాబట్టి అని నిన్ను కాన్ఫరెన్స్లో తీసుకుంటానని ఆవిడ అక్కడ ఉండగానే మాట్లాడారు బాబు పలానా ఐశ్వర్య నా అమ్మాయి నేను నా క్లయింట్ తను తన అడ్వకేట్ని నన్ను ఆవిడ తీసుకున్నారు నేను తన నా క్లయింట్ కాబట్టి నీతో మాట్లాడాలనుకుంటున్నాను కౌన్సిలింగ్ ఇవ్వద్దా అనుకుంటున్నాను అంటే మీతో కలిసి మాట్లాడాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీతోటి మాట్లాడాలనుకుంటున్నాను నువ్వు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటావు అంటే తను మూడు డేట్లు చెప్పాడండి తన చెప్పిన డేట్లో ఆ అమ్మాయిని ఆవిడే వచ్చారండి హైదరాబాద్ నుంచి అవి కూడా టికెట్లు ఉన్నాయండి వేసి వచ్చి ఫ్లైట్లకి వచ్చారు టికెట్ ఉందండి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మేము అంటే మీ అమ్మగారిని మీ నాన్నగారిని మీ చెల్లిని చెల్లి మొగుడిని తీసుకురామంటే అబ్బబ్బే మన ప్రతి దానికి వాళ్ళ నాన్నే హార్ట్ పేషెంట్ అని వాడుకుంటున్నాడు అండి ఎన్ని సంవత్సరాలు అయిందండి వాళ్ళ నాన్నగారికి వాలేసి అవుతే ఇప్పుడు ఇవాళ చూసిన వాళ్ళు వెళ్ళి రేపు పుడుక్కు ఇప్పుడు మేమే వెళ్ళిపోవచ్చు దేవుడు పిలిస్తే ఇది అడ్డం పెట్టుకుని ఎన్నాళ్ళు అయినా ఇది చేస్తాడు మా నాన్నగారికి బాగలేదు ఇవన్నీ ఆయన తెలియకూడదు కౌన్సిలింగ్ నేనే ఒక్కడనే వస్తాను అన్నాడు ఆ రోజే కాన్ఫరెన్స్ వాళ్ళు ఎక్కడ బుక్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు పది మంది వస్తారు మేము పదిమంది వస్తాం వాళ్ళ ఇల్లు కరెక్ట్ కాదు మా ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మాకు ఇగో అడ్డు వస్తుంది మా ఇంటికి రావాలంటే వాళ్ళకి ఇగో అడ్డు వస్తుంది ఇన్ని గొడవలు అయిపోయిన తర్వాత ఆల్రెడీ రెండు మూడు సార్లు వచ్చేది వేరు బయటి కాళ్ళు తప్పు అయిపోయిందని మాకు కాళ్ళు పట్టుకుని కాపురాను అసలు నా కూతురు ఇన్ని తప్పులు చేసిన తర్వాత కాపురాను పంపించమని అత్తపాలేలాగ అడుగుతున్నారు ఈ ఎలాగ అడుగుతున్నాడండి అంటే సరైన మగవాడు అయితే అసలు తప్పు చేసిన పిల్లలు కాపరానికి రమ్మని అడుగుతాడా ఒక మాట చెప్పండి దేనికోసం రమ్మంటున్నాడు నా కూతుర్ని ఏం చేద్దామని రమ్మంటున్నాడు నీ అందం చూసుకుని మురిచిపోతున్నావా నీ అందాన్ని ఏం చేస్తాను నిన్నేం చేస్తాను చూడు శ్యామ్ కుమార్ అండి అతను ఒక్క దాతనికి ఇవ్వలేదండి అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి ఇచ్చిన దగ్గర పిల్లలు ఇద్దరికీ కూర్చోబెట్టి ఇచ్చారండి ఆవిడ లాయర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఆవిడ భాషలో వీళ్ళకి అర్థం అవ్వడానికి కొన్ని ఆయన చెప్పే ఉంటాడు మీకు సేతారాములు కథలు చెప్పింది అలాంటివి ఆవిడ అన్నారు లాయర్ తిట్టాల్సిన పని ఏంటి వార్నింగ్ ఇచ్చారు అక్కడ కూడా నా ఒక్కడికే కౌన్సిలింగ్ ఇచ్చారు నాకు వార్నింగ్ ఇచ్చారు విడిపోతే బాగుంటది అని అన్నారు మీరు మా చుట్టాలు కాదు లాయరు మా చుట్టాలు కాదు తిట్టడానికి ఆవిడ కక్షలో అవసరం లేదు ఆవిడ క్లైంట్ ఫీజు ఇప్పుడు ఒకరి అంటే ఆవిడ వాదిస్తుంది అంతే తప్ప తిట్టవలసిన ఇది ఎవరికీ లేదు చెప్పింది ఎవరి మెంటాలిటీ ఎలా ఉందో అని తెలుసుకుని ప్రాసెస్ తయారు చేసుకుంది అదేందండి ప్రాసెస్ తయారు చేసుకుంది ఇది ఇది ప్రాసెస్ నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్యామిలీని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తే అది అయిపోయింది ఫోర్ అవర్స్ అయింది ఇంకేతను చెప్పిందే చెప్పి పాడిందే పాట ఇదే పాట ఇద్దరు వాళ్ళిద్దరికి మీకు తగు వచ్చింది మీరు అడిగారు కదా సార్ సేమ్ ఆవిడ కూడా అలాగ మీకు అమ్మ తగులు ఎందుకు వచ్చినాయి ఇంత ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్